హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దివ్య సింహాద్రి. సో ఇప్పుడు వచ్చేసి వీడియో ఏంటంటే విశాఖపట్నంలో ఒక అద్భుతమైన లొకేషన్కి వెళ్ళిపోతాం. సో చూసినట్టయితే మన ఎదురుగా ఒక అద్భుతమైన లొకేషన్ కనిపిస్తుంది. సో ఇదేంటో తెలుసా? మీకు తెలిసినట్టయితే వెంటనే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి సో నేనే చెప్పేస్తున్నా. ఇదేంటంటే తెనిటి పార్క్ లొకేషన్ అన్నమాట. సో ఇలా స్ట్రైట్గా వెళ్తుంటే కొండలన్నీ ఉంటాయి. ఇంకా స్ట్రైట్గా వెళ్తే ఇంకో ఇటుకాసి రైట్ సైడ్ అనేది బీచ్ అన్నమాట. సో అది తర్వాత చూపిద్దాం. ముందైతే కొండలు చూసేయండి. సో లెఫ్ట్ సైడ్ చూస్తే తెనిటి పార్క్ బోర్డు అని చూపించేశారు. సో ఇదే తెనిటి పార్క్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇలా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఆ ఫీలింగ్ మాకు తెలుస్తుంది, ఎందుకంటే మేమే వెళ్ళాం కాబట్టి. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి నైట్ టైం వెళ్ళండి, చాలా బాగుంటుంది. చూసారా లొకేషన్ ఎంత బాగుందో, నైట్ టైం పీస్ఫుల్గా మొత్తం. సో చూసినట్టయితే తెనిటి పార్క్ బీచ్ కనిపిస్తుంది. కొంచెం చీకటి వల్ల కనిపించకపోవచ్చు, క్లారిటీగా చూస్తే కనిపిస్తుంది. చూడండి చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. సో దానివల్ల మేము లోపలికి వెళ్ళలేదు. ఈ నైట్ రైడ్ ఎంత బాగుందనేది మాకే తెలుస్తుంది, ఎందుకంటే మీరు వెళ్ళలేదు కాబట్టి. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే తెనిటి పార్క్కి వెళ్ళండి. మెయిన్లీ నైట్ టైం అయితే పక్కా వెళ్ళండి. సో మీకైతే చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. సో నైట్ టైం అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మార్నింగ్ టైం కన్నా నైట్ టైం చాలా బాగుంటుంది. సో చూసినట్టయితే చూసారా, అది ఏమనుకుంటున్నారు చెట్లకి మంటలు ఉన్నాయి కాలిపోతున్నాయని కనిపిస్తుంది కదా, అదైతే కాదు, అది ఫుల్ డెకరేషన్ అన్నమాట. అవి లైట్స్ అలా తగిలిచ్చారు ఏవో మంటల్లాగా, కానీ అవి మంటలు కాదు, లైటింగ్ సెట్స్ అన్నమాట. అలా డిజైన్గా చేశారు, చాలా బాగుంది కదా. ఇదైతే తెనిటి పార్క్లో మీకు కనిపిస్తుంది. చూసినట్టయితే చాలా కలర్ఫుల్గా ఉంది అక్కడ. ఓన్లీ ఆరెంజ్ లైట్సే కాకుండా డిస్కో లైట్స్ లాగా కూడా అవుతుంది. సో మీరు పక్కా వెళ్ళాలి. యా ఓకే, చూసారు అక్కడ పెయింటింగ్ ఎంత బాగుంది. కొండ దగ్గర వైజాగ్లో కొండ దగ్గర డ్రాయింగ్ చేశారనమాట, చాలా చాలా బాగుందండి. సో మీరు చూసుకుంటారు, నేను చూసాను అనమాట. సో అది చూసి నేను యూట్యూబ్లో అది వీడియో తీసిన, బాగుంది కదా, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. తెనిటి పార్క్ అయితే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చూపించలేకపోయాము. సో ఈసారి వెళ్తే పక్కా చూపిస్తాము. సో అప్పటి వరకు స్టే ట్యూన్డ్, బాయ్ బాయ్.